ఎన్నికల వేళ ఈడీ దూకుడు పెంచింది. మనీ లాండరింగ్ కేసుల్లో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఓ సీఎం కూతురుపై ఫోకస్ పెట్టింది. కేరళ సీఎం పినరై విజయన్ కూతురు వీణాపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణా సహా మరికొందరిపై కేసు నమోదైంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. రెండు వేల 2018 నుంచి 2019 మధ్య కాలంలో వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటీన్ లిమిటెడ్ అనే కంపెనీ 1.72 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఐటీ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. మనీ లాండరింగ్ నేపథ్యంలో అటు ఈడీ కూడా ఎంటర్ అయి కేసు నమోదు చేసింది. త్వరలోనే ఆమెకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది.